ఇప్పుడు మీ స్టోరీస్ చెప్పాలి సార్, అంటే స్టోరీయా స్టోరీసా టెన్త్ క్లాస్లో ప్లీజ్, అంటే మరీ క్లుప్తంగా మరీ విపులంగా కాకుండా క్లుప్తంగా ఏదైనా. మీడియా ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ కలిసి చాలవలేంది. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్ అండ్ రిపబ్లిక్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే. అంజీ చాలా ఎక్కువ బడ్జెట్ చేసేదని ఇండైరెక్ట్గా రామారావు చెప్పారేమో అనిపించింది. ఏ అంజీ చాలా ఎక్కువ బడ్జెట్ చేసాడు, నేను ఒక్కడే మొదలెట్టాను సినిమా, మళ్ళీ ఇంకో ఇద్దరు వచ్చారు, సూపర్. అంజీ 50 సినిమాలు చేసి నువ్వు డైరెక్షన్ చేసావంటే నాకు కొంచెం కుళ్ళుగా ఉంది. నాకు ఇంకా అంత ధైర్యం రాలేదు. నీకు అంత ధైర్యం వచ్చింది కాబట్టి నిన్ను నీ సక్సెస్తో మేమందరం నీ వెనకాల ఉంటాం. ఎంతకాలం నువ్వు నా వెనకాల ఉన్నాను అన్నావు కదా, ఈ సినిమా హిట్ ఇవ్వు, మేమందరం నీ వెనకాల ఉంటాం. నీ ట్రైలర్ కానీ నీ టీజర్ కానీ చాలా బాగుంది, నీ యాటిట్యూడ్ బాగుంది. కానీ నిన్ను చూస్తే నువ్వు ఒక 10th క్లాస్ లవ్ స్టోరీ తీసినట్టుగా లేవా, నువ్వు పెద్ద బి గోపాల్ గారు వి వినాయక్ గారు లాగా ఒక కమర్షియల్ సినిమా తీసేటట్టు ఉన్నావు నువ్వు. అలాగే చేశారు సార్. అవునా? మనం స్టార్ట్ చేసింది అయితే మామూలుగా బ్యూటిఫుల్ అనుకుంటున్నాం, దాన్ని మొత్తం కమర్షియల్ గా ఏమేమి కావాలి ప్రతిదీ యాడ్ చేశారు. కానీ యాడ్ చేసిన ప్రతిదీ కూడా వాల్యుబుల్ అండి, సూపర్, నో డౌట్. దాంట్లో వి వినాయక్ గారు కూడా ఇలా లవ్ స్టోరీతో స్టార్ట్ చేద్దాం అన్నాడు కెరీర్ అయినా. సో లక్కీగా అది ఇంకోలా కమర్షియల్ డైరెక్టర్ అయ్యాడు. అంజీ నువ్వు ఇది చేసి ప్రూవ్ చేసి నువ్వు మా వెన్నే అంత కమర్షియల్ డైరెక్టర్ అవ్వాలని నేను బ్లెస్ చేస్తున్నాను. నీ క్యాస్టింగ్ అవిక కానీ లేకపోతే హిమజ లేకపోతే నీ ఎడిటరు, నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అదో పెద్ద పులి మా చిన్న భయ, ఎప్పుడు ఎప్పుడు ఈయన గురించి ఎవరో బయట మాట్లాడరు. నేను చేసిన ఆల్ కమర్షియల్ ఫిలిమ్స్, పెద్ద పెద్ద ఫిలిమ్స్ అన్నిటికి పేరు వేరే మ్యూజిక్ డైరెక్టర్ పేరున్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చిన్నగారే చేస్తారు. చిన్నగారు మీరు ఎవరికి తెలియదు కదా, ఒక్కసారి వస్తే మీరు మాస్ తీసి మీ గురించి చెప్పాలి. యాక్చువల్ మేమెవరం కాదు, లెజెండరీ పీపుల్, చిన్నగారు లెజెండరీ, గొప్ప గొప్ప మనిషి. అండ్ మనిషి చూడడానికి ఎలా ఉన్నాడు కానీ ఈయన అసలు బ్యాక్గ్రౌండ్ పెట్టాడంటే అంతే తలకాయలు లేచిపోతాయి. సో నైస్ మీటింగ్ అండి. ఆయన్ని ఇవాళ నేను స్టేజ్ మీద చూశాను, బయట కలవడం తప్ప ఎప్పుడు ఇలా కలవలేదు, నైస్ మీటింగ్. ఇంకా మా ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, ఒకళ్ళతో స్టార్ట్ అయ్యి ముగ్గురితో వచ్చారు. ముగ్గురికి మంచి హిట్ ఇచ్చి ముగ్గురు మళ్ళీ మూడు ఇండిపెండెంట్ బ్యానర్లతో సినిమాలు తీస్తే చాలామందికి వర్క్ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. రామ్ సత్యనారాయణ గారు మీ 100 సినిమా ఎప్పుడు? కాదు సార్, మీ అందరం కలిసే చాలా మందికి వర్క్స్ ఇస్తామండి. వండర్ఫుల్, మీరు ఎలా ఇచ్చిన కలిసి విడిపోయి మేము, మీరు మీ అందరం కలిసే ఇంకా నెక్స్ట్ సినిమాలు చేయబోతు. సూపర్ సూపర్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. ఇంకొక ప్రొడ్యూసర్ కూడా రాలేదండి, రవి మన్యం. అవునా? వేరే బెంగళూరులో ఉన్నాడు. అంటే ఒక ఆయన ఆస్ట్రేలియా, ఒక ప్రొడ్యూసర్, ఒక ప్రొడ్యూసర్ యుఎస్, మొత్తం వరల్డ్ కల్పిస్తామండి. తెలుగు ఫీల్డ్ లోకి డబ్బులు పంప్ చేస్తున్నాం మేమందరం. సూపర్ సూపర్ చేయండి, ఆల్ ది బెస్ట్. సో నాకు 10th క్లాస్ మెమరీస్ అంటే చాలా ఉన్నాయి. ఇందాక మా రవి చెప్పినట్టుగానే నేను కూడా ఈ సినిమా సక్సెస్ మీట్కి వచ్చి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చెప్తాను నేను, అదిరిపోద్ది సినిమా కూడా తీసుకోవచ్చు. అప్పుడు దాకా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇంటికి పోవాలని మా బావ చెప్తున్నాడు, అది కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు.